సార్ అమరేశ్వర ప్రసాద్ గారు మీ గురువు గారు వారు మీ నిన్న మొన్నటిదాకా ఉన్నారు కదా మీ 28 ఏళ్ల వయసులో మీరు ఆయనతో మీకు పరిచయం ఏర్పడింది మీరు ఇలాగా ఒకటి ఎంతే అంతే ఇలా ఒక పెద్ద వ్యక్తిగా ప్రాచుర్యం చెందారు కదా అదే ఆయన ఆయన ఏమన్నారు సార్ మీ మీ యాత్ర చూసి మా గురువు గారు మహానుభావుడండి ఆయన పొంగిపోతుండేవారు సంతోషపడిపోతుండేవారు కానీ చూడండి విశ్వామిత్రుడు బాలకాండలో ప్రతి సర్గకి ఓసారి భద్రంతే అంటుంటాడు అలా ఉరైనాయన జాగ్రత్త ఉరైనాయన ప్రయాణాలు ఎక్కువ చేయకు ఉరైనాయన ఆరోగ్యం జాగ్రత్త ఉరైనాయన వేళపట్టును తిను ఉరే పెద్దవాడు అవుతున్నావు 60 ఏళ్ళు దాటాయి షష్టి పూర్తి అయిపోయింది పాపం ఆఖరన ఆయన నాకు నా భార్యకి చెప్పినవి కూడా ఇప్పటికీ నాకు వినపడుతుంటాయి ఒరే ఛాదస్థాలకు పోకు సంధ్యావందనం చేసుకుని ప్రవచనానికి వెళ్ళే ముందు అమ్మ వీడికి ఏదైనా పెట్టి పంపించు 60 దాటిందమ్మా వీడికి షష్టి పూర్తి అయింది వెళ్ళి ఎక్కడో చెప్పి 1 గంటకు తిన్నవాడు రాత్రి 9 ఇంటికి వచ్చి ఏం తింటాడమ్మా 8 గంటలు ఖాళీ కడుపుతో ఏదైనా పెట్టి పంపించమ్మా ఎవరు చెప్తారు మా అమ్మ తర్వాత అలా చెప్పింది మా గురువుగారే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏ క్షేత్రంలో దర్శనం చేసినా ఎక్కడ జపం చేసుకున్నా నాకు ఒక ఫోన్ చేసి ఒరే ఇవాళ చేసిన జపంలో నీకు ఇంత భాగం ధారపోసాను రా నువ్వు ఇంకా వృద్ధిలోకి రావాలరా అనేవారు ఒరే జాగ్రత్త రా అందరూ నువ్వు అనుకున్నట్టు ఉండర్రా రాళ్ళు విసిరేవాళ్ళు కూడా ఉంటారా వద్దురా మరీ జాగ్రత్తగా ఉండరా లౌక్యం నేర్చుకోరా లౌక్యం అన్న మాటకి దూరంగా బ్రతుకుతానంటావురా వద్దురా అలా ఉండకురా అనేవారు అంటే ఒక కన్న తల్లి ప్రేమ ఎలా ఉంటుందో అంత ప్రేమ ఆఖరి మీలో లౌక్యుడు లేడని ఆయన గుర్తించారంటారా అంటే లౌక్యుడు లేడు అని గుర్తించలేదు అని నేను అనుకోను కానండి లౌక్యం పాళ్ళు ఎక్కువ ప్రదర్శించడు అని అనుకున్నారేమో గురువు గారు అలా ప్రదర్శిస్తే వీడు ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేవాడేమో అని గురువుగారికి నా మీద ఒక అభిప్రాయం ఉండేది అని నాకు ఆయన చెప్పిన సందర్భాలని బట్టి అనిపించేది ఇప్పుడు అవన్నీ నేను చెప్పకూడదు అనుకోండి ఆయనకి ఏంటంటే కన్న తల్లి ప్రేమ వీడిని ఏదో పొదివి పట్టి కాపాడేసుకోవాలి వీడికి ఎలా అయినా కొద్దిగా గొడుసుతనం నేర్పాలి పిల్లలకి చూడండి తల్లి అనుకుంటుంది నీకు గొడుసుతనం లేదంటుంది అట్లా అంటే నిజంగా నేను లౌక్యం లేనివాడినే గొడుసుతనం లేనివాడినే లేకుండా ఇన్ని ఉద్యోగాలు సమాజంలో ఇలా ఎదిరిది ఈ స్థాయికి ఎలా వచ్చా ఈ స్థాయికి అంటే నేను ఏదో పెద్ద స్థాయికి వెళ్ళిపోయాను కాదు ఇద్దరు పిల్లల్ని పెంచానా పెళ్ళిళ్ళు చేశానా ఉద్యోగాలు వచ్చాయా నేను ఉద్యోగం లౌక్యం లేకుండాను గడుసుతనం లేకుండా ఎలా సాధ్యం అండి కానీ ఏమిటంటే మా గురువు గారి దృష్టిలో నువ్వు ఇంకా కొంత గడుసుతనం ప్రదర్శించాలి అని ఆయన ఏవో సందర్భాలు ఉటంకిస్తుండేవారు ఇదిగో నీకు ఇలా రాలేదు నువ్వు ఎంతసేపు నీ నిబద్ధతే అంటావు అలా వద్దురా అంటుండేవారు అప్పుడప్పుడు అంటే అది ఆయన ప్రేమ పాపం ఆ పిచ్చి ప్రేమ అది ఇంకా ఆయన రాను ఏం చేసేవారంటే ఇంకా ఆయన జపం చేసి నీకు ధారపోసేశాననివారు ఎందుకనంటే అది నన్ను రక్షించాలని ఆయన కోరిక అదేదే అట్లాంటి గురువు ఎక్కడ దొరుకుతారండి ఆఖరణ ఆయన గుండె ఆపరేషన్ అయ్యి బెడ్ మీదకి వచ్చారు నేను ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఆయన్ని చూడడానికి వెళ్ళా నేను అంత దూరంలో ఉన్నాను ఆయన ఇక్కడ మంచం మీద ఉన్నారు నేను నన్ను చూశారు ఇంత ముఖం అయిపోయింది వెలిగిపోయి నా చేతులు పట్టుకుని ప్రే నేను వెళ్ళిపోదాం అనుకున్నాను నువ్వు ఉండమన్నావు అని నేనేదో ఆయన్ని నిగ్రహించేశానన్నట్లుగా నేనేదో ఆయన్ని వెళదామన్న చోటికి వెళ్ళనివ్వకపోతే పిల్లాడు కోపడతాడు అలా గురువుగారు మీరు ఉద్రేకపడకండి గురువుగారు ఉద్వేగపడకూడదు మీరు మళ్ళీ కాకినాడ వచ్చాక మనం చాలా చేయాలంటావా మనం చేయాలంటావా సరేరా ఏమిటో చిన్నపిల్లాడు ఇక అలాంటి వ్యక్తి నాకు జీవితంలో ఎలా దొరుకుతారండి కానీ ఒకటి ఆయన ఎక్కడికి పెడతారు ఎప్పుడూ నన్ను ఆశీర్వచనం చేస్తూనే ఉంటారు అలా చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి లాగా ఆయన ఒక పక్క ఈయన ఒక పక్క మిమ్మల్ని దర్శనమవుతూ చెప్తుంటారు కాపాడుతూనే ఉంటారు